నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. సేల్స్ రన్ అవుతున్నాయి. ఈ యొక్క సేల్స్ లో మనం ఒక మంచి టీవీ కొనాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క 5 థింగ్స్ అయితే మీకు తెలిసి ఉండాలి. అలాగే నేను కొన్ని ప్రో టిప్స్ కూడా ఈ యొక్క వీడియోలో అయితే చెప్పబోతున్నాను. టోటల్ గా టీవీ బయింగ్ గైడ్ 2022లో దీనికి మించిన బయింగ్ గైడ్ అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు ఏదో ఒక చిన్న కొత్త తెలియని విషయం అయితే తెలుసుకుంటారు ఈ యొక్క వీడియోలో. టీవీ ఎలా కొనాలి అండ్ అదేవిధంగా టీవీ ఎలాంటి టీవీ మనం కొనాలి, అసలు మనం ఎలా ప్రిపేర్ కావాలి అనే దాని గురించి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. ఎంటర్ వర్క్ చూడండి. చూడడమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే షేర్ చేయండి. షేర్ చేస్తేనే వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా ఒక టీవీ పర్చేస్ అయితే చేస్తారనమాట. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసే ముందు నేను నా తరఫున చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఏదేంటి అని అడిగితే టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి అండ్ మంచి మంచి డీల్స్ అనేవి మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఆ పోస్ట్ చేసిన ఒక మేళ మీరు పై చేశారు అనుకుంటే వచ్చిన కొంచెం మనీకి ఇంకొంచెం మనీని యాడ్ చేసి ఏదో ఒక టీవీని పర్చేజ్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. ఇది మాత్రం 100% గ్యారంటీ. ఇది మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఏదో ఒక నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఒక టీవీ పర్చేజ్ చేసి మీకు చూపిస్తాను. అండ్ అందుకనే మిమ్మల్ని జాయిన్ అమ్మని అయితే అడుగుతున్నాను అనమాట. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. టెలిగ్రామ్ లింక్ ఒకవేళ పనిచేయకపోతే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి షివ్టెక్ డీల్స్ అని టైప్ చేసి జస్ట్ జాయిన్ అయితే అవ్వండి. అలాగే అక్కడ మ్యూట్ బటన్ అయితే ఉంటుంది, మ్యూట్ బటన్ క్లిక్ చేయకండి. నేను షేర్ చేసే ప్రతి ఒక్క లింక్ అనేది మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే డీల్స్ లో చాలా తక్కువ ప్రైస్ లో ఉంటున్నాయి. మొబైల్ కాంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఎన్నో చిన్న చిన్న ఐటమ్స్ కూడా అయితే మీకు అయితే షేర్ చేస్తాను. మొబైల్, వాషింగ్ మిషన్, అలాగే ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంకా చాలా అయితే ఉంటాయి అనమాట. అలాగే ఈ యొక్క వీడియో కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరి టీవీ బయింగ్ గైడ్ 2022 ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఈ యొక్క వీడియో మేము క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ఒక టీవీ బయింగ్ గైడ్ లో వచ్చేసరికి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటారని అయితే నేనైతే నమ్ముతున్నాను. ఒకళ్ళు తెలుసుకున్నారు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ లైక్ అనేది అక్కడ లైక్ బటన్ మీదకి అయితే పోనీయండి. కంపల్సరీ లైక్ చేయండి, కింద కామెంట్ కూడా అయితే చేయండి. అదేవిధంగా మీరు ఇంకేమన్నా అడగాలనుకుంటే ట్విట్టర్ అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా అయితే ఉంది, ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్ లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి. మీకు బెస్ట్ సేల్స్ అనేవి రాబోతున్నాయి. ఆ సేల్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మంచి మంచి చిన్న చిన్న డీల్స్ కూడా మీకు అయితే పోస్ట్ చేస్తాను. నెంబర్ 1 డీల్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లెక్క అయితే వచ్చి పడుతుంటాయి అన్నమాట ఆ యొక్క టెలిగ్రామ్ యాప్ లో అన్నమాట. సో ఇప్పుడు మనం టీవీ బయింగ్ గురించి, టీవీ బయింగ్ గైడ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మెయిన్ థింగ్ ఫస్ట్ వచ్చేసరికి మన మైండ్ అనేది ఒక ప్రిపరేషన్ చేసుకోవాలి. అసలు ఏ టీవీ కొనాలి అనే దాని గురించి ప్రిపరేషన్ చేసుకున్న తర్వాతనే మనం ఒక టీవీ కొనాలి. సో దీంట్లో చాలా కొత్త కొత్త రకాల టెక్నాలజీ తోటి టీవీస్ అయితే ఉన్నాయి. ఆ టెక్నాలజీ అంటే ఫస్ట్ మనకు ఎవరింట్లో చూసినా 4K LED టీవీ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి QLED కూడా అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి OLED కూడా ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అన్నమాట అదే నియో QLED అని లేదు అని అంటే మినీ ఎల్ఈడి అనేది ఇలా అయితే తీసుకొని అయితే వస్తున్నారు. సో ఇలా తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క టీవీ యొక్క బడ్జెట్ అనేది కాస్ట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మీరు మెయిన్గా మీ యొక్క మైండ్ని ఫస్ట్ ఒక దగ్గర ఆగాలి. 4K LED, QLED, OLED, మినీ ఎల్ఈడి లేదా QD LED, నియో QLED. సో ఇలా టీవీస్ యొక్క టెక్నాలజీ అయితే ఉంటాయి. ఆ టెక్నాలజీని బట్టి మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సైజ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అన్నట్లయితే, భయ్యా నా రూమ్ చాలా పెద్దగా అయితే ఉంది, నేను 75 inches టీవీ తీసుకుంటాను అని చెప్పేసి 75 inches టీవీ తీసుకొని వచ్చేసి మీరు దగ్గర కూర్చున్నారు అంటే రూమ్ అంత పెద్దగా ఉందనుకుంటే మనం అక్కడికి వెళ్ళి కూర్చోం కదా, మధ్యలో కూర్చుంటాం. మధ్యలో కూర్చున్నప్పుడు టీవీ డిస్టెన్స్ చూడాలి కదా, 75 inches. అండ్ ఆ 75 inches టీవీ తీసుకొని ఇక్కడ కూర్చొని టీవీ చూస్తే ఎక్కడ కనబడుతుంది భయ్యా? కనబడదు కదా. సో అందుకనే ఫస్ట్ సైజెస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ మీ యొక్క మైండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, మీ యొక్క ప్లేస్ అంటే టీవీ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ టీవీ ప్లేస్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత, అసలు ఎంత దూరం నుంచి మీ యొక్క సోఫానో లేదా కుర్చీనో వేసుకొని కూర్చొని చూస్తుంటారు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో సహా. సో అవి యొక్క డిస్టెన్స్ని లెక్కించండి. ఆ లెక్కించి మీరు ఒక బెస్ట్ సైజ్ టీవీని అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్ పిక్చర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ సౌండ్ క్వాలిటీ, మీరు ఏమైనా సౌండ్ బార్ పెట్టుకున్నా, హోమ్ థియేటర్ పెట్టుకున్నా, సరౌండింగ్ లో మంచిగా వచ్చి మీ యొక్క చెవులకు తగులుతుంది, మీ యొక్క కళ్ళకు విజువల్ గా అపీరియన్స్ గా కనబడుతుంది అన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఇది మాత్రం మీరు ఫస్ట్
మీరు నోట్బుక్ లో రాసుకుంటారో ఎలా రాసుకుంటారో రాసుకొని ఫస్ట్ ఇదైతే ప్రిపేర్ అయితే కాండి. ఈ యొక్క స్క్రీన్ సైజెస్ కూడా క్లియర్ అయితే అయిపోయాయి అండ్ టెక్నాలజీ కూడా అయితే క్లియర్ అయితే అయిపోయాయి. ఫస్ట్ టెక్నాలజీ మైండ్ లో ఉంచుకోండి, ఒక టెక్నాలజీ సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ చెప్పాలి, నాకు చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు ఏంటి రీసెంట్ గా లాంచ్ చేసిన వియూ గ్లో ఎల్ఈడి, అది ఓఎల్ఈడి కాదు గ్లో ఎల్ఈడి టీవీ, అది కూడా 4K ఎల్ఈడి టీవీ మాత్రమే, దాన్ని తీసుకొచ్చి క్యూఎల్ఈడి తోటి కంపేర్ చేస్తారు. ఎప్పుడు చేయొద్దు, ఎల్ఈడి టీవీ ఎల్ఈడే, క్యూఎల్ఈడి టీవీ క్యూఎల్ఈడే. అండ్ ఎల్ఈడి వచ్చేసరికి జస్ట్ ఎల్ఈడి లైట్స్ పెట్టి మనకైతే వస్తూ ఉంటుంది, క్యూఎల్ఈడి వచ్చేసరికి కాంట్రాస్ట్ అవుట్ ఫిల్టర్ ని యాడ్ చేసి మనకి పిక్చర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉండడం కోసం 4K తర్వాత క్యూఎల్ఈడి తీసుకొచ్చారు, క్యూఎల్ఈడి తర్వాత ఓఎల్ఈడి తీసుకొచ్చారు, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ మినీ ఎల్ఈడి అని, క్యూడి ఎల్ఈడి అని, నియో క్యూఎల్ఈడి అని, ఇలా మనకు టెక్నాలజీ పెరుగుతున్నాయి తప్పించి తగ్గట్లేదు. సో అందుకనే మీరు 4K ఎల్ఈడి కి క్యూఎల్ఈడి కి కంపారిజన్ అయితే అస్సలు అయితే చెయ్యకండి. ఇది నా యొక్క రిక్వెస్ట్, ఎప్పుడు మీరు అడగకండి తీసుకుంటే. అందుకనే చెప్పేది మీ యొక్క మైండ్ అనేది ప్రిపేర్ అయ్యి ఉండాలి. క్యూఎల్ఈడికి వెళ్తే క్యూఎల్ఈడికి వెళ్ళండి, 4K ఎల్ఈడికి వెళ్తే 4K ఎల్ఈడి, ఓఎల్ఈడికి వెళ్తే ఓఎల్ఈడికి అయితే వెళ్ళిపోండి. ఇది మాత్రం ఖచ్చితంగా అయితే చెప్తున్నాను. దయచేసి మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగండి, ఎందుకంటే అసలు దానికి సంబంధం ఉండదు. దానికి ఆ యొక్క టీవీ ఈ యొక్క టీవీ ఖచ్చితంగా క్యూఎల్ఈడి బాగుంటుంది భయ్య, 4K ఎల్ఈడి కంటే కంపల్సరీ బాగుంటుంది. సో కానీ వాళ్ళ యొక్క స్పెసిఫికేషన్ కూడా అలాగే తీసుకొస్తారు క్యూఎల్ఈడిలో. క్యూఎల్ఈడి తీసుకొచ్చి అల్లటప్ప సైజ్ అల్లటప్ప స్పెసిఫికేషన్ అయితే తీసుకురా, మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సో అది మాత్రం గుర్తుంచుకోండి, ఖచ్చితంగా మంచి టీవీ కొనండి, కంపల్సరీ మంచి టీవీ ఇప్పించే బాధ్యత నాది అని అయితే నేనైతే అంటాను. బట్ మీరు కూడా నేను చెప్పినంత మాత్రం మీరు ఆ టీవీ తీసుకోవాలని లేదు, మీరు కూడా ఆలోచించండి తీసుకోండి అన్నమాట. సో మొత్తానికి మనం సైజెస్, టెక్నాలజీస్, అదేవిధంగా మన ఇంట్లో కూర్చున్న దగ్గర నుంచి ఎంత సైజ్ ఉండాలి అవన్నీ క్లియర్ అయితే అయిపోయాయి. స్క్రీన్ సైజెస్ కూడా క్లియర్ అయిపోయాయి, అంటే మనం కూర్చున్న దగ్గర నుంచే స్క్రీన్ సైజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక ఇమేజ్ పెడుతున్నాను, ఈ ఇమేజ్ని బట్టి మీరైతే తీసుకోండి భయ్యా. సింపుల్గా ఉంటుంది, ఎంత డిస్టెన్స్లో ఎంత మీకు ఉండాలి, ఎంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు మీరు ఎంత సైజ్ టీవీ తీసుకోవాలి అనుకునేది ఇది అన్నమాట. ఈ యొక్క ఇమేజ్ తోటి మీరు క్లియర్గా అయితే అయిపోతారు. సో నెక్స్ట్ థింగ్ గురించి మాట్లాడుకోవాలంటే మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. కానీ ఆ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకునేప్పుడు నేను ఒకటి క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మీకైతే చెప్తాను. అది ఏంటంటే భయ్య, నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, మీరు ఓటీటీ కంటెంట్స్ బాగా చూస్తాను, పెన్ డ్రైవ్ పెట్టుకొని కూడా నేను 4K కంటెంట్ డౌన్లోడ్ చేసుకొని మూవీ చూస్తాను అనుకున్నప్పుడు మాత్రమే 4K టీవీస్కి అయితే వెళ్ళండి. లేదు నేను ఓన్లీ టీవీ ఛానల్ మాత్రమే చూస్తాను, నేను ఏది చూడను అనవసరం, ఓటీటీ కంటెంట్ చూడడం అనవసరం అనుకున్న వాళ్ళసరికి HD కానీ ఫుల్ HD కానీ తీసుకోండి. జస్ట్ అట్లీస్ట్ ఫుల్ HD టీవీస్ అయినా తీసుకోండి, 43 inches లో ఓన్లీ టీవీ ఛానల్ చూసే వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ థింగ్ గురించి మాట్లాడుకోవాలంటే డిస్ప్లే గురించి మాట్లాడుకోలే. డిస్ప్లే వచ్చాక నేను ఆల్రెడీ సగం అయితే మీకు ముందే చెప్పాను, ఏంటి ఎల్ఈడి తీసుకోవాలా లేదా క్యూఎల్ఈడి తీసుకోవాలా ఓఎల్ఈడి తీసుకోవాలా అనే దాని గురించి మీకు ముందే చెప్పాను. కానీ దీంట్లో వచ్చేసరికి మరొక అడ్వాంటేజ్ గురించి చెప్పే ముందు నేను ఒక మంచి టిప్ అయితే మీకు చెప్తాను. ఏంటి భయ్యా, నేను ఓటీటీ కంటెంట్ ని అస్సలు చూడను, జస్ట్ టీవీలో వచ్చే ఏవైతే ఉంటాయో సీరియల్స్ కానీ న్యూస్ కానీ అండ్ న్యూస్ ఛానల్ కానీ ఇవి మాత్రమే చూస్తాను అన్నట్లు అనుకుంటే HD టీవీ, ఫుల్ HD టీవీ మీకైతే సరిపోద్ది. అట్లీస్ట్ ఫుల్ HD టీవీ తీసుకోండి. లేదు భయ్యా, నేను టీవీ చూసినా కూడా నాకు 4K ఎల్ఈడి కావాలి, ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో మేబీ చూస్తానేమో అనుకున్నప్పుడు మాత్రమే 4K వెళ్ళండి. ఇక్కడ మరొక గుడ్ థింగ్ ఏంటన్నట్లయితే, ఇంకా మీరు బాగా డార్క్ కంటెంట్ అంటే మూవీస్ ఎక్కువ చూస్తారు, హాలీవుడ్ మూవీస్ చూస్తారు, ఆ యొక్క అంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలాంటి మూవీ చూస్తున్నప్పుడు మీరు ఇక్కడ ప్యానల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మనకు కొన్ని రకాల ప్యానల్స్ అయితే ఉన్నాయి. ఈ ప్యానల్స్ లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ గ్రేడింగ్ ప్యానల్ కూడా అయితే ఉన్నాయి. సో మనం మెయిన్ గా మన ఇప్పుడు ప్రస్తుతానికి బాగా రన్ అవుతున్నాయి IPS ప్యానల్, VA ప్యానల్, ఇవి మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్యానల్ అయితే అవుతాయి. సో IPS ప్యానల్ గురించి చెప్పాలంటే క్లియర్ గా అయితే వినండి, బాగా మంచి అక్యూరేటీ కలర్స్ అయితే ఉంటాయి, అదేవిధంగా వైడ్ వ్యూవింగ్ యాంగిల్, మన ఫ్యామిలీ మొత్తం ఒక సోఫాలో పెట్టుకొని అయితే చూడొచ్చు, 178 degrees లో మీకైతే వ్యూవింగ్ అయితే కనబడుతుంది. అండ్ అదేవిధంగా పర్ఫెక్ట్ మీరు మిడిల్లో కూర్చున్న వ్యక్తికి, అదేవిధంగా మీరు ఇటు సైడ్ కూర్చున్న వ్యక్తికి ఎలాంటి కలర్స్ అయితే కనబడతాయో ఆ కలర్స్ అన్నీ అయితే కనబడతాయి. కానీ కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అండ్ డీపర్ బ్లాక్స్ అనేవి కూడా కొంచెం తక్కువ ఉంటాయి కంపేరింగ్ టు VA ప్యానల్. VA ప్యానల్ కూడా మరీ అంత అక్యురేట్ కలర్స్ కాకుండా కలర్స్ అనేవి చాలా బాగా కనబడుతూ డీపర్ బ్లాక్స్ లెవెల్స్, కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి VA ప్యానల్లో. VA ప్యానల్లు ఎక్కువగా మనం డార్క్ కంటెంట్ చూస్తుంటాం కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకైతే కలుగుతుంది. సో IPS ప్యానల్
కలర్ అక్యురేటీ అయితే వ్యూవింగ్ యాంగిల్ అయితే బాగుంటుంది. సో మీ దృష్టి కూడా దీంట్లో ఉంచండి. ఉంచి మీరు ఐపీఎస్ ప్యానల్ తీసుకోవాలైతే అనుకుంటున్నారా, విఏ ప్యానల్ తీసుకోవాలనుకుంటున్నారా అనే దాని గురించి జడ్జ్ అయితే చేసుకొని ఈ ప్యానల్ కి అయితే వెళ్ళండి. ఏ అండ్ ఐపీఎస్ ప్యానల్ లో కూడా గ్రేడింగ్ లెవెల్స్ అయితే ఉంటాయి, లైక్ ఏ ప్లస్ గ్రేడ్, బి ప్లస్ గ్రేడ్, సి ప్లస్ గ్రేడ్, ఇలా అయితే ఉంటాయి. సో కొన్ని కొన్ని కంపెనీస్ వచ్చేసరికి మనకు క్లిస్టర్ క్లియర్ గా విఏ ఏ ప్లస్ గ్రేడ్ ప్యానల్ యూజ్ చేసాం, ఏ ప్లస్ గ్రేడ్ ఐపీఎస్ ప్యానల్ యూజ్ చేసాం అని అయితే క్లిస్టర్ క్లియర్ గా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తాయి. కొన్ని కంపెనీస్ అయితే ప్రొవైడ్ అయితే చేయవు. సో అలాంటప్పుడు మీకు బాగా టీవీ నచ్చింది, ఆ కంపెనీ టీవీ మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు, సో ఒకవేళ నాకు తెలిస్తే మీకు చెప్తాను, లేదు అన్నట్లయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్లస్ గ్రేడ్ ప్యానల్ ఇవ్వలేదు అనుకున్నప్పుడు, సో ఖచ్చితంగా మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి, సో ఎలాంటి ప్యానల్ యూజ్ చేశారు, నేను ఈ టీవీ తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి కాల్ చేస్తే వాళ్ళు క్లియర్ గా అయితే చెప్తారన్నమాట. ఖచ్చితంగా ప్యానల్లో ఈ యొక్క రకాలు కూడా అయితే ఉన్నాయి. సో ఇది ఇప్పటి వరకు టీవీ బైయింగ్ లో ఎవరైతే చెప్పలేదు అనుకుంటా. సో ఇది కొత్తగా ఉంటది మీకు. సో ఖచ్చితంగా ఈ యొక్క ఏ ప్లస్ గ్రేడ్ ప్యానల్ అని బి ప్లస్ గ్రేడ్ ప్యానల్ అయితే ఉంటుంది. మరి ఎలాంటి గ్రేడింగ్ ప్యానల్ యూజ్ చేస్తారు కంపెనీ, కొంతమంది కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ కూడా ప్రొవైడ్ అయితే చేయవు. సో ఇలా అయితే ఉంటుంది. ఇవి కూడా దృష్టిలో ఉంచుకొని అయితే మీరు టీవీ కొనడానికి అయితే ఒక ప్లస్ ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. మనం టీవీ చూజ్ చేసుకోవాలనుకుంటే టెక్నాలజీస్, సో లైక్ మనం డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నా, లేదా మనం థర్డ్ పార్టీ యాప్స్ పెన్ డ్రైవ్ త్రూ తీసుకొచ్చి మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మెయిన్ గా అడ్వాంటేజ్ ఏంటంటే ఆండ్రాయిడ్ టీవీస్ ఇప్పుడు రాబోతున్న కొత్తగా గూగుల్ టీవీస్ అయితే బాగా అయితే ఉంటాయి. సో నాకైతే గూగుల్ టీవీ చాలా బాగా నచ్చింది. పర్టికులర్ గా నిజం చెప్పాలంటే ఆండ్రాయిడ్ తో పోల్చుకుంటే ఆండ్రాయిడ్ టీవీ బాగుంది. ఆండ్రాయిడ్ టీవీ లేన గూగుల్ టీవీ లేనప్పుడు ఆండ్రాయిడ్ టీవీ కదా మనం యూజ్ చేసింది, ఆండ్రాయిడ్ టీవీ బాగుంటుంది. బట్ కంపేర్ చేసినప్పుడు మాత్రమే ఇది కొంచెం మనకు డౌన్ గా అయితే ఉంటుంది అనమాట. లైక్ కొంచెం హ్యాంగింగ్ అని అవ్వడం ఇలాంటివి అయితే ఉంటుంది, ఫాస్ట్ గా అయితే ఉండదు, కొంచెం లోడింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా అయితే తీసుకుంటుంది అనమాట ఆండ్రాయిడ్. సో నేను చెప్పేది ఏంటంటే గూగుల్ టీవీకి వెళ్ళడానికి ట్రై చేయండి, బట్ లేని సమయంలో ఆ టీవీ నచ్చింది అన్నప్పుడు ఆండ్రాయిడ్ టీవీ ఉండడానికి అయితే మీరు తీసుకోండి. కానీ ఎల్జీ వచ్చేసరికి తన ఓన్ ఓఎస్ ని, అలాగే సామ్సంగ్ వచ్చేసరికి టైజన్ ఓఎస్ ని అయితే తీసుకుని అయితే వస్తుంది. సో ఇవి కూడా చాలా మంచి టెక్నాలజీ యూజ్ చేసిన ఓఎస్ లే. సో వీళ్ళు కూడా మనకు అన్ని రకాల మనకు లోకల్ ఆహా టీవీ యాప్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనుకున్నప్పుడు, సో ఇంటర్నేషనల్ యాప్స్ మనకు ఎందుకు ప్రొవైడ్ చేయరు? నెట్ఫ్లిక్స్ ప్రొవైడ్ చేస్తారు, ప్రైమ్ ప్రొవైడ్ చేస్తారు, సోనీ లివ్ అయినా ప్రొవైడ్ చేస్తారు, ఇంకా వేరే వేరే అదర్ యాప్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మీకు నో డౌట్ అవి కూడా బాగుంటాయి. ఇంకా వాళ్ళు లోడింగ్ కెపాసిటీ తక్కువతో తీసుకొస్తారు, జస్ట్ 1.5 GB తోటి 8 GB ఇంటర్నల్ మెమరీ తోటి అయితే తీసుకొని అయితే వస్తుంటారు అనమాట. సో ఇలా అయితే ఉంటుంది ఈ యొక్క టెక్నాలజీలో. ఇవి కూడా మీరు ఒక స్టిక్ అయితే అయి ఉండండి. ఆండ్రాయిడ్ టీవీకి వెళ్ళాలా అనుకుంటుంటే ఆండ్రాయిడ్ టీవీకి, గూగుల్ టీవీ వెళ్ళాలనుకుంటే గూగుల్ టీవీకి, లేదు అన్నట్టయితే మీరు ఎల్జీ వెబ్బియోస్ లేదా టైజాన్ ఓఎస్ కి అయితే వెళ్ళండి. ఇక్కడ మనకు మార్కెట్ లో మరొకటి అయితే ఉంది, అది ఏంటంటే ఫైర్ టీవీ ఓఎస్. ఈ ఫైర్ టీవీ ఓఎస్ కూడా మీకు చాలా బాగా అయితే ఉంటుంది, చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క యాప్ దొరుకుతుంది అయ్యా దీంట్లో కూడా ఖచ్చితంగా. సో ఆ టీవీ తోటి మనకు అమెజాన్ దాని యొక్క ఓన్ గా తీసుకొని అయితే వస్తుంది టీవీస్, అలాగే మన ఇండియన్ కంపెనీ ఓనిన టీవీలో కూడా మనకు ఫైర్ టీవీ ఓఎస్ అయితే ఉంటుంది అనమాట. బట్ సో మీరు తీసుకోవాలనుకుంటే అది కూడా ఒక ఛాయిస్ అయితే అవుతుంది. సో ఇలా అయితే మీరు స్టిక్ అయితే అవ్వండి టెక్నాలజీ పరంగా. ముందుకు వెళ్ళినట్టయితే కనెక్టివిటీ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ పొజిషన్ లో వచ్చేసరికి కనెక్టివిటీ అనేది చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉన్నది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ బ్లూటూత్ 5 and Bluetooth 5.1 అయితే కొన్ని టీవీస్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నాయి, అవి కూడా మీరు తీసుకోండి ఖచ్చితంగా, వాటి మీద దృష్టి పెట్టుకోండి. అండ్ లేదు ఇంకా కనెక్టివిటీ ఆప్షన్ లో HDMI త్రూ అంటే మనకు ఆడియో వీడియో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, మీ సౌండ్ బార్ నుంచి కూడా మీకు బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి, HDMI 2.1 ఆర్క్ సపోర్ట్ ఉన్నది అయితే తీసుకోండి. అది కొంచెం కాస్టింగ్ అనేది మనకు మిగతా HDMI ఏ ఆర్క్ కంటే HDMI 2.1 ఉన్నది ఖచ్చితంగా 3,000, 4,000, 5,000 ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మీ బడ్జెట్ కూడా కన్సిడర్ అయితే చేసుకోండి. సో నేను ఇదే తీసుకోమని చెప్పట్లేదు, HDMI 2.0 కూడా బెటర్ ఆప్షన్, బట్ అప్డేటెడ్ వర్షన్ తీసుకోమని అయితే అంటున్నాను. సో ఇది ఇక్కడ HDMI 2.1 ఉన్న మీ యొక్క బడ్జెట్ ఈ రేంజ్ లో ఉంటే ఈ రేంజ్ టీవీస్ అయితే తీసుకోండి, ఆ రేంజ్ HDMI 2.1 ఉంటే HDMI 2.1 రేంజ్ లో తీసుకోండి. మనకి ఇప్పుడు అన్ని కంపెనీస్ చాలా వరకు కొత్త కొత్తగా లాంచ్ అవుతున్నవి మనకు HDMI 2.1 తోటి విత్ ఈఆర్క్ సపోర్ట్ తోటి అయితే రావడం అనేది జరుగుతుంది. మరొకటి ఏంటంటే USB లో USB 2.0 USB 3.0 అనేది
వస్తుంది. సో అవి కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి, చెక్ చేసి అయితే తీసుకోండి. యజనమే 2.1 దాని నుంచి పెట్టారు అనుకోండి, ఖచ్చితంగా మీకు మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. కానీ ఇక్కడ కూడా మీరు ఒకటైతే గుర్తుంచుకోండి, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది. ఏంటి అన్నట్లయితే భయ్యా, ఇప్పుడు మీరు మీ ఇంట్లో యజనమే 2.0 సపోర్ట్ చేసే సౌండ్ బార్ ఉంది అనుకున్నప్పుడు మీరు యజనమే 2.1 టీవీ తీసుకొని కూడా ఫైదా అయితే లేదు, అది మాత్రం గుర్తుంచుకోండి. యజనమే 2.1 ఉన్న సౌండ్ బార్ ఉన్నప్పుడే మీకు ఎక్స్పీరియన్స్ అనేది బెటర్ ఉంటుంది. అంతేగాని హెచ్డిఎంఐ 2.0 ఉన్న సౌండ్ బార్ని తీసుకుపోయి హెచ్డిఎంఐ 2.0 ఉన్న టీవీకి కనెక్ట్ చేస్తే అరే ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ రావట్లేదురా అంటే రాదు, ఎట్లా వస్తుంది? ఇక్కడ హెచ్డిఎంఐ 2.1 ఉన్న అది కూడా కేబుల్ కూడా మనకు సపోర్ట్ అయితే చేయాలి కదా. 2.0 ఉన్న కేబుల్ మీరు పెడితే ఎలా వస్తుంది? హెచ్డిఎంఐ 2.1 ఉండాలి, అలాగే మీ యొక్క సౌండ్ బార్ కూడా హెచ్డిఎంఐ 2.1కి సపోర్ట్ అయితే చెయ్యాలి, అది కూడా గుర్తుంచుకోండి. సో ఇలా మనం అయితే కనెక్టివిటీ ఆప్షన్లో కూడా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అని అయితే ఇక్కడ 3.5mm జాక్ ఉన్న టీవీస్ కూడా మీద కొంచెం ఫోకస్ అయితే పెట్టండి, ఎందుకంటే మీ దగ్గర అన్ని హెచ్డిఎంఐ త్రూ కనెక్ట్ చేసుకునే సౌండ్ బార్లు ఉండవు కదా. ఖచ్చితంగా ఆక్స్ తోటి కనెక్ట్ చేసుకోవడం లేదా బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకోవడం అయితే ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు ఆక్స్ ఈ యొక్క 3.5mm ఆక్స్ కేబుల్ అనేది చాలా బెటర్ అయితే అవుతుంది. సో అది కూడా ఉండేటట్టు చూసుకోండి, మీ యొక్క సౌండ్ బార్కి కనెక్ట్ చేసుకోండి, చాలా బెటర్ అయితే ఆడియో వస్తుంది. బట్ అదేసరికి స్టీరియోలో అయితే వస్తుంది, మీకు డిజిటల్లో అయితే రాదు అన్నమాట. సో ఇది కూడా ఫోకస్ అయితే చేయండి. మరి ఫైనల్ వచ్చేసరికి మనం సౌండ్ టెక్నాలజీ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో కొన్ని కొన్ని టీవీస్ ఏం చేస్తాయి, డాల్బీ సౌండ్కి అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చెయ్యవు. అలాగే డిటిఎస్ 2 సరౌండింగ్ అని కానీ, డాల్బీ డిజిటల్ అయినా కానీ, డాల్బీ డిజిటల్ ప్లస్ అయినా కానీ, ఇలా కొన్ని కొన్ని టీవీస్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చెయ్యవు. అట్లీస్ట్ మెయిన్గా మీకు వచ్చేసరికి డాల్బీ అట్మాస్ ఉన్నవి తీసుకోండి. లేదు మీకు బడ్జెట్ కన్సల్ట్ చేయట్లేదు, డాల్బీ అట్మాస్ ఉన్న టీవీస్ ఎక్కువ ప్రైస్ ఉన్నాయి అనుకున్నప్పుడు వచ్చేసరికి ఏం చేయాలి, డాల్బీ డిజిటల్, డాల్బీ డిజిటల్ ప్లస్కి సపోర్ట్ చేసే టీవీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక మీరు ఫోకస్ పెట్టాలి. అలాంటప్పుడు మీరు మీ యొక్క సౌండ్ బార్ పెట్టుకున్నప్పుడు టీవీ నుంచి వచ్చే ఆడియో మీకు మనకు డాల్బీకి సపోర్ట్ చేస్తుంది, లేదా పెన్ డ్రైవ్ పెట్టుకున్నప్పుడు డాల్బీకి సపోర్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు కొంచెం బెటర్ ఎన్హాన్స్మెంట్ అయితే ఉంటుంది ఆడియో పరంగా. సో ఇలా అయితే మీరు కొన్ని ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డాల్బీ అట్మాస్ కావాలి కావాలి అనుకుంటున్నారు. డాల్బీ అట్మాస్ కావాలి అనుకున్నప్పుడు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే సౌండ్ బార్ ఉండాలి కదా, అట్లీస్ట్ ఉండదు. కానీ డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ డిజిటల్ సపోర్ట్ చేసే సౌండ్ బార్లు అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం డాల్బీ అట్మాస్ వీడియోని ప్లే చేసినా కూడా మీకు వచ్చేది డాల్బీ డిజిటల్ అది డాల్బీ డిజిటల్ ప్లస్లో కంప్రెస్డ్ ఆడియో మాత్రమే అయితే వస్తుంది, అది మాత్రం గుర్తుంచుకొని ఫోకస్ దాన్ని కూడా పెట్టుకొని అట్లీస్ట్ మీరు నెక్స్ట్ లెవెల్లో అప్డేట్ అవుతారు కదా. అప్డేట్ అయినప్పుడు అప్పుడు మీ టీవీలో డాల్బీ అట్మాస్ సౌండ్ పోతే ఎట్లుంటుంది? అందుకే మొదటి ఫోకస్ డాల్బీ అట్మాస్ టీవీ ఉన్న దాని మీద ఫోకస్ చేయండి, లేదు అన్నట్లయితే డాల్బీ డిజిటల్, డాల్బీ డిజిటల్ ప్లస్ ఉన్న టీవీ మీద ఫోకస్ అయితే చేయండి. సో అప్పుడే మీకు నెక్స్ట్ లెవెల్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మనం విజువల్స్ తోటి. అండ్ ఇలా మనకు 5 కేటగిరీస్ అయితే మీకు క్లియర్గా అయితే చెప్పాను, మీకు అర్థమైంది అయితే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి పాజ్ చేసుకొని ముందుకు వెనకకు ఒకసారి చూసి ఇప్పుడు జరగబోయే నెక్స్ట్ సేల్లో ఖతర్నాక్ టీవీని అయితే మీ సొంతం చేసుకోండి ఈ యొక్క టిప్స్. ఇంకొక ప్రో టిప్స్ చెప్పాలా, టిప్స్ చెప్తా వినండి. ప్రో టిప్స్ లో వచ్చేసరికి భయ్యా నేను డిస్ప్లే లో సరికి విఏ ప్యానల్ ఉన్న ఐపీఎస్ ప్యానల్ అదే విధంగా ఓఎల్ఈడి క్యూఎల్ఈడి ఇలా అయితే అన్నాను కదా. సో ఫస్ట్ అట్లీస్ట్ మనం 4K LED మీద దృష్టి పెట్టినప్పుడు అట్లీస్ట్ మన బ్రైట్నెస్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది చూసుకోవాలి. మినిమం మీరు స్టార్ట్ అయితే చేయండి 400 nits ఉన్న టీవీస్ మీద ఎక్కువ ఫోకస్ అయితే పెట్టండి, అప్పుడు మాత్రమే మనం చూస్తున్న ఏవైతే 4K LED టీవీస్ లో డాల్బీ విజన్ మీరు కంటెంట్ చూసారు నెట్ఫ్లిక్స్ త్రూ, లేదు అన్నట్టయితే HDR కంటెంట్ చూసారు డిస్నీ హాట్స్టార్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ త్రూ, లేదా పెన్ డ్రైవ్ పెట్టుకుని HDR కంటెంట్ డౌన్లోడ్ చేసుకొని చూసారు అన్నట్లయితే కొంచెం బెటర్ ఎన్హాన్స్మెంట్ అయితే ఉంటుంది. లేదు 200 nits లో మీరు HDR కంటెంట్ ఎలా చూస్తారు, చూడలేరు కదా. HDR కంటెంట్ అయితే చూడలేదు, అట్లీస్ట్ అవి కంప్రెస్డా అన్నట్లయితే కంప్రెస్ కాదు, మీకు హై క్వాలిటీ HDR కంటెంట్ అయితే ఇస్తూ ఉంటుంది కాబట్టి. సో అట్లీస్ట్ మీకు 400 nits ఉన్న టీవీస్ మీద దృష్టి పెట్టండి. ఇంకా ఎక్కువ ఉన్న టీవీస్ మీద పెట్టారనుకోండి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే కలుగుతుంది. క్యూఎల్ టీవీ తీసుకుంటున్నారు అనుకోండి, ఆ క్యూఎల్ టీవీలో సరికి మినిమం 500 to 1000 nits అంటే 500-600 ఇలా ఉన్న టీవీస్ మీద ఫోకస్ అయితే చేయండి. లేదు ఓఎల్ఈడీ తీసుకున్నారు అనుకుంటే మినిమం 700 ఆర్
థౌజండ్ నిట్స్ ఉన్న టీవీస్ మీద మీరు ఫోకస్ అయితే చేయండి. కానీ వీళ్ళు కొన్ని కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి తెలుసా, వాళ్ళ యొక్క పిక్చర్ ఇంజన్ అనేది కూడా మెయిన్ మ్యాటర్ అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అలిగారిథం అనేది అలా అయితే ఉంటుంది అనమాట. ఆ యొక్క అలిగారంతో మీకు పిక్చర్ ఎన్హాన్స్మెంట్ ఇంకొంచెం లెవెల్ గా తీసుకొని అయితే వస్తారు. సో అవి డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క కంపెనీ ఒక తీరుగా అయితే వాడుతుంది. ఇప్పుడు నేను అవైతే నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ ఒక తీరుగా వాడుతుంది కాబట్టి. సో మీరు కూడా కొన్ని సెర్చ్ చేయండి. సో అట్లీస్ట్ ఫోకస్ పెట్టాల్సింది 400 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నది. అండ్ తర్వాత వచ్చేసరికి మినిమం క్యూలీలో 500-600 లేదు అన్నట్లయితే మినిమం ఈ యొక్క ఓఎల్ఈడి అయితే 1000 నిట్స్ 700 నిట్స్ ఇలా ఉన్న టీవీస్ మీద దృష్టి పెట్టండి, ఫోకస్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు నెక్స్ట్ లెవెల్ డాల్బీ విజన్ HDR కంటెంట్ SLG కంటెంట్ అట్లీస్ట్ మీరు 4K వీడియో HDR కంటెంట్ చూసినా కూడా చాలా చాలా మంచి పిక్చర్ క్వాలిటీ ప్రొడ్యూస్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టిప్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఫైనల్ టిప్ అని చెప్తాను, ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఒక టీవీ పర్చేజ్ చేసేటప్పుడు ఆ టీవీ వచ్చేసరికి HDR అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి చిన్న చిన్న కంపెనీలు అయినా కానీ HDR టెక్నాలజీ అయితే రావట్లేదు. డైరెక్ట్ LED ఫుల్ అరే బ్యాక్ లైట్ LED. డైరెక్ట్ LED వచ్చేసరికి మనకు ఈ విధంగా అయితే ఉంటుంది డిస్ప్లేలో. ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, మీకు ఇక్కడ కనబడుతున్న ఇమేజ్ లో మీరు చెక్ చేసినట్లయితే. సో మెయిన్ ఫోకస్ మీరు QLED తీసుకుంటున్నారు అనుకుంటే అట్లీస్ట్ మీరు ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ కలిగిన ఆ యొక్క టీవీకి అయితే వెళ్ళండి. అప్పుడు మాత్రమే మీకు చాలా బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే కలుగుతుంది, QLED లో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. LED లో కూడా మనకు ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ ఉన్న టీవీస్ మీద ఫోకస్ అయితే వెళ్ళండి. బట్ ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి నేనైతే అనుకుంటున్నాను, నేను ఒకవేళ మిస్ అయినట్లే మీరు కూడా కిందైతే కామెంట్ చేయండి. ఒకవేళ ఏదైనా ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ 4K టీవీ ఉంది అన్నట్టయితే సో అక్కడ కామెంట్ చేయండి. నాకు తెలిసి QLED లో అయితే తీసుకుని వస్తారు మాక్సిమం. నేను 4K LED అయితే చూడలేదు, డైరెక్ట్ LED. సో ఖచ్చితంగా డైరెక్ట్ LED అయితే 4K LED అయితే ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని తీసుకొని QLED కానీ OLED కానీ ఉన్నట్లప్పుడు మీరు మాక్సిమం మీ యొక్క బడ్జెట్ పెట్టగలని అనుకుంటే ఆ యొక్క ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ ఉన్నది దానికైతే వెళ్ళిపోండి. మీకు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ చూసారు కదా బ్రైట్నెస్ లెవెల్స్, అలాగే మనకు బ్యాక్ లైట్ టెక్నాలజీ గురించి కూడా ఇక్కడ క్లియర్ గా మీకు అయితే అర్థమైపోయింది అనుకున్నాను ఈ యొక్క ప్రో టిప్స్ లో. ప్రో టిప్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ భయ్యా మీరు వచ్చేసరికి 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీ మాత్రమే పర్చేజ్ చేయండి. మీరు గేమర్స్ అది కూడా PS5 కానీ ఎక్స్బాక్స్ సిరీస్ కొత్త సిరీస్ పెట్టుకొని మీరు గేమింగ్ ఆడాలి అనుకున్నప్పుడు మీరు 4K HDR కంటెంట్ 120Hz VRR వేరియబుల్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ALLM సపోర్ట్ అదేవిధంగా AMD ఫ్రీ సింక్ ప్రీమియం సపోర్ట్ ఉన్న టీవీస్కి అయితే వెళ్ళండి. అప్పుడు మాత్రమే మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ PS5 కనెక్ట్ చేసిన ఎక్స్బాక్స్ సిరీస్ న్యూ సిరీస్ కనెక్ట్ చేసిన అది కూడా ఇంకా మెయిన్ థింగ్ HDMI 2.1 అది కూడా ఆ యొక్క HDMI 2.1 4K లో 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీ మాత్రం బై చేయండి. అప్పుడు మీ ఇంట్లో ఉన్న పిల్లలైనా కానీ పిల్లలతో ఆడుకున్నప్పుడు గేమింగ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ 4K HDR లో అది కూడా వేరియబుల్ రిఫ్రెష్ రేట్ మారుతూ 120Hz గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. లేదు గేమింగ్ ఆడను అనుకుంటే 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన టీవీస్ మీదకి అయితే వెళ్ళండి. సో ఇది కూడా మరొక ప్రో టిప్ ఏంటి అనేది మీ ఇంట్లో వచ్చేసరికి అంటే వైడర్ వ్యూ యాంగిల్ లో కూర్చొని మీ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని చూస్తారనుకుంటే మీరు IPS ప్యానెల్ కి అయితే వెళ్ళండి. ఇంకా మీకు ఇంకా క్లియర్ గా అయితే మీకు ఇక్కడ అర్థమైపోతుంది. IPS ప్యానెల్ కి అయితే వెళ్ళండి. లేదు నేను కాంట్రాస్ట్ లెవెల్స్ నాకు ఎక్కువ కావాలి, జస్ట్ నేను మా ఇంట్లో ఇద్దరు ముగ్గురం అయితే ఉన్నాం డైరెక్ట్ గా చూస్తాము కాంట్రాస్ట్ లెవెల్స్ డీపర్ బ్లాక్స్ లెవెల్స్ నెట్ఫ్లిక్స్ లో కానీ ప్రైమ్ లో కానీ HDR కంటెంట్ కూడా ఎక్కువగా మనం వెబ్ సిరీస్ చూస్తాము అండ్ అది కూడా హర్రర్స్ థ్రిల్లర్స్ ఇలాంటి మూవీ చూస్తాం అనుకున్న వాళ్ళకు VA ప్యానెల్ కి అయితే వెళ్ళిపోండి. అండ్ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. లాస్ట్ ఫైనల్ ప్రో టిప్ ఇది మాత్రం మీకు అద్భుతంగా పనిచేస్తుంది QLED టీవీ తీసుకోవాలనుకున్న వాళ్ళకు OLED టీవీ తీసుకోవాలనుకున్న వాళ్ళకు. సో మీ ఇంట్లో లైటింగ్ కండిషన్ మీరు అడ్జస్ట్ చేయగలను అనుకున్నప్పుడు OLED టీవీకి అయితే వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో లైటింగ్ కండిషన్ అడ్జస్ట్ చేయలేము అనుకున్నప్పుడు మీరు QLED కి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే OLED లోసరికి డీపర్ బ్లాక్ లెవెల్స్ ఖచ్చితంగా సూపర్గా అయితే ఉంటాయి, అదేవిధంగా కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ఖచ్చితంగా సూపర్గా అయితే ఉంటాయి అండ్ అదేవిధంగా మీకు ప్రీమియం పిక్చర్ క్వాలిటీ ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ అది కూడా మీరు లైటింగ్ కండిషన్ అడ్జస్ట్ చేసి కొంచెం డౌన్ గ్రేడ్ చేసి మీరు టీవీ చూస్తున్నారు అది కూడా వెబ్ కంటెంట్ చూస్తున్నారు ఒక మంచి డార్క్ కంటెంట్ మూవీ చూస్తున్నారు అనుకున్నప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పలేను, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో అలా ఉన్నప్పుడు OLED టీవీకి వెళ్ళండి. సో బ్రైట్గా ఉంటాయి
నేను కంట్రోలే చేయలేను లైటింగ్ అనుకుంటే ఎల్ఈడి ఇలాంటివి అయితే తీసుకోండి. సో ఇది మొత్తానికి అయితే టీవీ బయ్యింగ్ గైడ్. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చిందైతే అనుకుంటున్నాను, నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏదో ఒక కొత్త విషయమైనా మీరు తెలుసుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను, తెలుసుకోలేదనుకున్నా కూడా సపోర్ట్ అయితే చేయండి. ఏదో ఒకటి అయితే కామెంట్స్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మీరు ఏమేమన్నా కొత్తగా విశేషాలు తెలుసుకున్నారు అనుకున్నట్లయితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అయితే అనుకుంటున్నాను. అట్లీస్ట్ తెలిసిన వారి కాకపోయినా తెలియని వారు కూడా అయితే ఉంటారు కదా, చాలా మంది మన సబ్స్క్రైబర్స్ లో కొత్త కొత్తగా జాయిన్ అయ్యారు. సో నన్ను ఎప్పుడో నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది నేను చెప్పే ప్రతి ఒక్క టీవీలో. అండ్ ఇప్పుడు కూడా కొత్తగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది. అలాగే ఓల్డ్ వాళ్ళు మర్చిపోయినా కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమైపోయి మిక్సింగ్ చేసుకొని ఈ యొక్క సేల్ లో నెక్స్ట్ లెవెల్ టీవీ కొంటారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేస్తారని, అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని, అండ్ మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అయ్యి మంచిగా జాయిన్ అయ్యి ఆ లింక్స్ ద్వారా యూజ్ చేసి పర్చేజ్ చేస్తారైతే అనుకుంటూ ఇంకో వీడియోలో మేము ఉంటాను. అప్పటి వరకు బాయ్ సీ యూ, టాటా, టేక్ కేర్. నెక్స్ట్ వచ్చేసరికి వీడియో క్యూఎల్ఈడి, బెస్ట్ క్యూఎల్ఈడి ఏ తీసుకోవాలి, తర్వాత 4K LED ఏ తీసుకోవాలి, ఈ రెండు వీడియోస్ మిస్ కాకుండా చూసుకోనని. తర్వాతకి ఇంకొక అద్భుతమైన వీడియోస్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో. కీప్ సపోర్టింగ్, లైక్, లవ్ యూ ఆల్.